ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనంతరం వెంటనే మూడు రాజధానులకు అనుకూలంగా ఉంది ఎట్టి పరిస్థితులు మేము ఎన్ని ఏ క్షణంలో అయినా మేము వెళ్ళిపోతున్నాం రామరావతి అక్కడి నుంచి క్యాపిటల్ అక్కడ వైజాగ్ నుంచి కార్య కార్యకలాపాలు జరుగుతాయండి అండ్ ఏంటి సార్ అంటే కేంద్రం పరిధిలో లేని అంశం గురించి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసిన తర్వాత ఇంత హడావుడిగా స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని ఎలా చూడాలంటే అంటే మీకు తెలిసే జరుగుతుందా ఈ క్యాపిటల్స్ విషయం యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే క్యాపిటల్ విషయంలో ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు ఎందుకంటే అది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం తప్పించేసి కేంద్ర ప్రభుత్వం పరిధిలో అంశం కాదు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో వచ్చిన ప్రతిసారి వారి అనసర వరకు ఏదైతే ఉందో వెంటనే మేము మూడు క్యాపిటల్స్లో వైజాగ్ చేంజ్ చేస్తాం వైజాగ్ చేంజ్ చేస్తాం అని చెప్పి వాళ్ళకు ఒక పాట అందుకోవడం జరుగుతూ ఉంది వీరి పోయి అక్కడ ఏదైతే వారి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని జనాలను మబ్బే పెట్టేసేసి ఇది ఒక దీన్ని డైవర్ట్ చేసేసి రాజధాని విషయంగా భారతీయ జనతా పార్టీ లేదంటే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు వారి స్టేట్మెంట్ను వారు ధైర్యం ఇచ్చుకోలేక చర్యలకు పాల్పడుతున్నారు కాదు ఎందుకంటే మూడు రాజధానులకి కావచ్చు లేకపోతే రాజధాని వైజాగ్గా జనాలు ఏకీభవించారా ఏకీభవించాలి లేకపోతే అమరావతిని ఏకీభవించారా ఏకీభవించాలనేది రాష్ట్ర ప్రభుత్వం రా రాష్ట్ర రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని వీళ్ళు మభ్య పెట్టేసేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఫస్ట్ మేము మార్చేస్తాం ఉన్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇదంతా చూస్తే ఎలాగుందంటే వారి యొక్క స్టేట్మెంట్ మీద వాళ్ళకే నమ్మకాలు లేక వా ఆ భయంతో ఎక్కడైతే ప్రజల్లో వ్యతిరేకత భావం వస్తున్నామని చెప్పేసేసి వాళ్ళ తప్పుని పక్క వారి మీద నెట్టేయాలనే ఉద్దేశంతో ఈరోజున కేంద్ర ప్రభుత్వాన్ని మీదకి నెడుతున్నారనిపిచ్చేసేసి ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదు అందులో భారతీయ జనతా పార్టీ ఈ రోజున చెప్పింది మేము ఏ స్టాండ్ తీసుకోలేదని చెప్పేసేసి కాకపోతే వీరు ఇటు ఇటువంటి మభ్యపెట్టే ఆలోచనలతో ఎదుటి వారి మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చూస్తున్నారు చెప్తున్నారు మీరు ఈ అమరావతి క్యాపిటల్ మీద భారతీయ జనతా పార్టీ దాన్ని కట్టుబడే ఉందాం క్యాపిటల్గా అమరావతినే కొనసాగించాలి రైతుల పక్షాన మేము ఉందాం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ ఈ వీళ్ళు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అంటే రాజధానిలో జరిగే అంశాలకు సంబంధించి ఎందుకు ఇంత మసిపూసి చేయాల్సిన అవసరం మీకు అదే చెప్తున్నానండి ఈరోజు మా పార్టీ నాయకులు ఎవరైతే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో ఈ రోజున అదే స్టేట్మెంట్కి కూడా మా పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుబడి ఉంటారు మీ అందరికీ తెలిసింది అమరావతి రైతు ఉద్యమం నడుస్తూనే ఉంది గడిచిన ఆరు వందల రోజులు సుమారుగా ఆ రోజు నుంచి వారికి ఎటువంటి సమాధానం చెప్పుకునే స్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అదేవిధంగా ఏదైతే మా నాయకులు చెప్పారో అదేవిధంగా ఆ స్టాండ్ మీద రోజున అమరావతి దాని మీదనే మేము నడుస్తూనే ఉంటే వీరు పోయి వీరి యొక్క స్వలాభాల కోసం వెళ్తున్నారా లేకపోతే వీరి వేరే కారణాల మీద వాళ్ళు వెళ్ళి కేంద్ర నాయకులను కలుస్తున్నారో ఎవరికైతే తెలియదు కానీ ఆయన అక్కడ కలవంగల్లా ఇక్కడ ఉన్న అనుచరు వర్గం వెంటనే పాడే పాట ఏంటంటే వైజాగ్కి మారిపోతున్నామని చెప్పేసి వైజాగ్ కుమారమని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది కాదు రాష్ట్ర అని ఏనాడు ఆ అమిత్ షా గారు చెప్పడం తేల్చి చెప్పడం జరిగింది కానీ వీరింకా మబ్బుకి మసి పూసే చందానే ఉన్నారు తప్పించేసేసి వారు ఎక్కడా కూడా ధైర్యంగా ముందుకొచ్చి మేము ఈ స్టాండ్ తీసుకుంటున్నాము మీ ఎజెండాతో ముందుకు పోతున్నామని చెప్పే సాహసం చేయలేని పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ యొక్క దిగజాడు తనం ఏంటనేది మనందరికి తెలుస్తుంది రెండేళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రెండేళ్ళు దాదాపు రెండేళ్ల పరిపాలనలో మేము సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆపకుండా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ ఈ కోవిడ్ పరిస్థితుల్లో పెంచుతున్న ట్యాక్స్లు కానివ్వండి లేకపోతే పన్నులు ప్రజలపై పడుతున్న పన్నుల భారం గురించి సార్ సింపుల్ సార్ అన్న వచ్చాడు పన్నులు పెంచాడు నవరత్నాలు తెచ్చాడు పళ్ళు రాలగొట్టాడు ఈ సింపుల్ శ్లోకంతో చాలు ఆయన నవరత్నాలు ఏం తెచ్చాడో తెలియదు కానీ జనాల పరిస్థితి ఈ రోజున ఎలా ఉందో తెలుసు ఈ రోజున ఒక వంట నూనె ధరలు ఎంత పెరుగుతూ ఉన్నాయి ఎట్లా పోతా ఉంది సామాన్యుడు తినే పరిస్థితిలో ఉన్నాడా లేడా అని చెప్తే నువ్వు ఇచ్చే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలకి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటే ఈ రోజున సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని నువ్వు ఈ రోజున బెల్ట్ షపులు పెట్టి ఎంకరేజ్ చేస్తుంది ఒక వైసీపీ ప్రభుత్వం మీద తప్పించేసి వేరే ఏం కదా అదేవిధంగా ప్రతి చోట వాహనమిత్ర అని చెప్పి మీరు చెప్పేసేసి ఇస్తున్నారు అదేవిధంగా వారి ట్యాక్సీలు అలా పెరిగినాయి రోజున ఏమీ లేని ఒక ఆటో డ్రైవర్ డీజిల్ కొట్టించుకోవాలంటే లీటర్ డీజిల్ ధర ఎలా ఉంది ఏంటనేది అంతా కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీరు నెపం చెప్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను ఎక్కడ కూడా మీరు కవర్ చేసుకుంటా ఉన్నారు తెప్పించేసి మీ అభివృద్ధి ఎలా ఉందంటే చెప్తున్నాను కదా నవరత్నాలు తీసుకొచ్చి జనాలు పొలరాలు ఉంది తెచ్చారు తెప్పించేసి మీ అభివృద్ధి అయితే శూన్యంగానే ఉంది తెప్పించి వేరే ఏం లేదు ఇక్కడ కానీ ఈ రోజున ఈ పెరిగిన పెట్రోల్ ధరలు నిత్యం పెట్రోల్ ధరలు పెంచుతున్నారు అది కేంద్రం పరిధిలో ఉన్న అని చెప్పి ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వమే ఈ పెట్రోల్ ధరలు పెంచుతుంది గ్యాస్ ధరలు ఇవన్నీ అని చెప్పి ఒక అపోహలో ఉన్నారు నిజంగా కేంద్ర ప్రభుత్వం వల్లే ఈ ధరల పెరుగుదల ఉందంట నిజ సరే విధంగా అనుకుందామండి రెండు వేల పద్నాలుగులో లీటర్ పెట్రోల్ ధర ఎనభై మూడు రూపాయలు అంటే ఈ రోజున తొంభై ఒక్క రూపాయ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉంటే మరి బీజేపీ బీజేపీ అధికారంలో ఉన్న చోట వంద రూపాయలు దాటిపోయింది తప్ప ఎవరు అంటారు అది కేంద్రం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వల్ల అది మనం విఘ్నతతో ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ రోజున నూట రెండు రూపాయలు నూట మూడు రూపాయలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంటే బీజేపీ ముఖ్యమంత్రులుగా ఉన్న చోట తొంభై రూపాయలు తొంభై ఒక్క రకాల నడుస్తుంది అంటే ఏడు రూపాయలే పెరిగింది తప్పేసేసి ధరల్లో పెద్ద వ్యత్యాసం లేదు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన పన్నులు సొంకాలు అన్నీ కూడా మీరు రోజున సామాన్యుడు మీద వేసి దాన్ని పెట్రోల్లో మీరు బదలాయించుకొని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద నెపంతో కేంద్ర ప్రభుత్వం బదనామం చేస్తున్నారంటే మీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది కంపల్సరీగా ప్రతి ఒక్క విజ్ఞానవంతులైన ఓటర్లు తెలుసుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా తీసుకెళ్లి ఇంట్లో కూర్చోపెట్టే రోజులు చాలా త్వరలోనే రాబోతున్నాయి దానికోసం అందరు ఎదురు చూస్తూనే ఉంటారు తెప్పించి వేరే అయితే ఏం కాదు గత కొద్ది రోజులుగా ఈ సోషల్ మాధ్యమాల్లో బాగా హాట్ టాపిక్గా నడుస్తున్న అంశం జనసేన అధినేతకి త్వరలో కేంద్ర మంత్రి పదవి వివరించబోతుంది అని నిజమే అంద ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ యాక్చువల్లీ జనసేన అధినేతకి కేంద్ర ప్రభుత్వంలో పదవి వస్తుందా రావట్లేదు అనేది రెండు పార్టీల యొక్క ముఖ్యులు వారి యొక్క ఆలోచనలు సమాలోచనల మీద ఆధారపడి ఉంటుంది ఏదో ఎక్కడో జరుగుతుందని చెప్పేసి ముందుగా సోషల్ మీడియాలో మీకు ఓపెన్గా చెప్పాలంటే పేటీఎం బ్యాచ్ అని చెప్పి ఒక బ్యాచ్ తయారైంది ఈ బ్యాచ్ అంతా కూర్చొని చిన్న చిన్న స్లోగన్స్ కార్డ్స్ వేసుకుంటూ సోషల్ మీడియాలో జనాలని ప్రభుత్వం మీద వ్యతిరేకతని పక్కకు తొలగించాలనే ఉద్దేశంతో ఇటువంటి స్లోగన్స్ ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నారో తప్పి చేసేసి మంచి ఏంటి చెడు ఏంటి అనేది పార్టీ పెద్దల నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతుంది తప్పేసేసి ఏ వైసీపీ ప్రభుత్వం చెప్పింది చెప్పిందనో ఇంకొకరు చెప్పారనో లేకపోతే వారి నాయకులు చెప్పారని చెప్పి ఎట్టి పరిస్థితులు కూడా భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు తీసుకోదు తీసుకోకపోదు కూడా ప్రస్తుతం ఎలా ఉన్నాయి సార్ మీ సత్సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు మిత్రద్వయం ఉన్నారు జనసేన అధినేతతో కలిసే నడుస్తున్నారు ఎలా ఉంది అంటారు సో మీ అందరికీ తెలిసిందేనండి మొన్న తిరుపతి ఎలక్షన్లో కూడా కలిసే నడిచింది ఈ రోజు కూడా కలిసి నడుస్తుంది ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి మిత్రపక్షంగా నడుస్తుంది తప్పించి ప్రధాక వ్యతిరేక పక్షంగా ఎక్కడ లేదు ఇద్దరు కలిసే నడుస్తారు దానిలో ఎవరికి ఎటువంటి అపోహలు కూడా అవసరం లేదు హై ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థాంక్యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి